నమస్కారం అండి, అవననుషకి స్వాగతం, సుస్వాగతం. అంతా బాగున్నారా? 16 జూలై 2023 ఈనాడు పదవినోదం మనం పూరించుకున్నాము. 23 జూలై 2023 ఇవాళ వచ్చింది. నేను సాధ్యమైన తొందరగా పదవినోదం పూరించి అప్లోడ్ చేయడానికి చూస్తాను, కొంచెం ఆలస్యం అవుతుంది. సరే, ఈ రెండు ఫోటోలు పెడతాను. మనం రాసుకున్నవన్నీ కరెక్ట్గానే రాసుకున్నాము, ఎక్కడా ఏమీ తప్పులు రాసుకోలేదు, అన్ని కరెక్ట్గానే రాసుకున్నాం. నేను రెండు ఫోటోలు పెడతాను, చూడండి. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పదవినోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు 23 జూలై 2023 ఈనాడు పదవినోదం మనం పూరించుకోవడం మొదలెడదాం. సరే, ఒకటి నిలువు అరణ్యం. అరణ్యానికి బోల్డ్ ఉన్నాయి కదా, మూడు అక్షరాలు. సరే, ఇప్పుడు ఒకటి నిలువు, ఒకటి అడ్డం ఏమిటి? హీనమైన, నీచమైన, దానికి బోర్డులు ఉన్నాయి. సరే, పోనీ 12 అడ్డం ఏమిటి? అందవిహీనమైన, అరుచి, అరుచియా. సరే, రెండు నిలువేమిటి? ముసలి. ముసలి అంటే మకరం, మకరం అనుకుంటే. పోనీ ఇప్పుడు 7 అడ్డం ఏమిటి? స్వప్నంతో జగడం, కలహం. ఆహా, సరే, ఒక్కసారి అయితే ఆగండి. ఇక్కడ మకరం వచ్చేసింది. ఒకటి నిలువు అడవి అని రాసుకుంటే, ఒకటి నిలువు అరణ్యంకి మూడు అక్షరాలు, అడవి అని రాసుకుందాం. ఇక్కడ మకరం కదా. ఇప్పుడు 12 అడ్డం ఏమిటి? అందవిహీనం, అరుచి, వికారం. ఇప్పుడు రెండు నిలువు మొసలికి మకరం రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి వికారం, మకరం సరిపోయింది. ఇప్పుడు 7 అడ్డం స్వప్నంతో జగడం అంటే కలహం. సరే, ఇప్పుడు ఇక్కడ నీచమైన, హీనమైనకి ఆమ, అధమ అని రాసుకోవచ్చు. సరే, ఇక్కడ అధమ, ఇక్కడ అడవి, వికారం సరిపోయింది. ఇప్పుడు 13 నిలువ ఏమిటి? చేదుగా ఉండే కూరగాయ, మూడు అక్షరాలు అన్నాడు వాడు, కాబట్టి కాకర. ఇక్కడ కాకర సరిపోయింది. ఇప్పుడు ఇలా రాసేద్దామా? 20 అడ్డం ఏమిటి? వరుడి మెడలో వేసే పూలమాల, ఇక్కడ రెండవ అక్షరం రా ఉంది, వరమాల. వరుడి మెడలో వేసేది వరమాలే కదా. ఇప్పుడు 20 నిలువుకి వద్దాం. ఈడు అంటే మూడు అక్షరాలు, మొదటి అక్షరం వా, వయస్సు. సరే, ఇప్పుడు సు కదా. 28 అడ్డం ఏమిటి? అమ్మాయి పేరు, అందమైన కన్నులు కలదని అర్థం. అందమైన కన్నులు, కన్నులు అంటే నయన, సునయన. సు అనేది మంచి, అందము అనే దానికి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ సునయన అని రాసాం. ఇక్కడ మా యా వచ్చింది కదా, ఇక్కడ వరమాలలో మాకి యా. 21 నిలువు, ఒక సినిమా పేరు, నా భర్త చాలా మంచివాడు అని అర్థం. 1+3+3, ఇక్కడ మా వచ్చింది అంటే 1+3+3 అంటే ఒక అక్షరం, దాని తర్వాత మూడు అక్షరాలు, తర్వాత మూడు అక్షరాలు. మా ఆయన బంగారం. ఎంతమందికి గుర్తుందండి సినిమా? నాకు సౌందర్య అంటే ఇష్టం, అందుకని బాగా గుర్తుంది. సరే, ఇప్పుడు మా ఆయన బంగారం, సునయనాకి, ఇక్కడ మాకి యాకి సరిపోయింది. సరే, ఇప్పుడు 29 నిలువ వద్దాం. మంచానికి అల్లే నేత పట్టి అంటే నవారు. ఇక్కడ 32 అడ్డం ఏమిటి? 32 వర్షం వాని, ఇక్కడ మనకి రాసేసరికి అది వచ్చేసింది. ఇక్కడ రూబం, రూబం వచ్చింది. 35 అడ్డం ఏమిటంటే ఒక సేరు సువర్ణం, సువర్ణం అంటే బంగారం, ఇక్కడ సేరు బంగారం, సేరు బంగారం. సరే, 35 నిలువేమిటి? తతిమ, కోదవ, శేషం. ఇక్కడ మనకి సే అనే అక్షరం వచ్చి రెండు అక్షరాలు, కాబట్టి మనం శేషం అంటే తతిమ అంటే శేషం అంటే మిగిలిన అని అంటాం కదా. ఏమిటది? రుణశేషం, ఏంటది, ఏదో శేషం అంటారే, శత్రుశేషం ఉంచకూడదు అంటే శత్రుని మిగల్చకూడదు అని. అది తతిమ అంటే మిగలడం కదా. సరే, ఇప్పుడు ఇక్కడ రమ్ ఉంది కదా, 43 అడ్డం ఏమిటి? జింక, మూడు అక్షరాలు. సరే, 43 నిలువేమిటి? కూతుర్ని అత్తవారికి పంపేటప్పుడు వెంట పంపే సామాగ్రి అంటే సారే. ఇప్పుడు 48 అడ్డం ఏమిటి? వడ అంటే గారే, ఇక్కడ సారం. 43 జింక అంటే సారంగం. ఇప్పుడు 44 నిలువేమిటి? బుట్ట అంటే గంప. ఇప్పుడు పాతో అడ్డం, 49 అడ్డం ఏమిటి? గాలి, వాయువు, పవనం. మా ఆయన పేరండి. సరే, ఇప్పుడు ఇక్కడ మనం ఇలా వచ్చాం కదా, ఇక్కడ మనకి నమ్ము వచ్చింది. 40 నిలువేమిటి? పోకడ, పయనం, గమనం.
గతముందని గమనించని నడిరేకి రేపున్న గతితో చనిగమనానికి గమ్యం అంటూ ఉందా. ఈ పాట ఎందుకో తగ్గు గుర్తొచ్చిందండి పొద్దున్న నుంచి. ఇక్కడ గమ్ వచ్చింది 29 అడ్డం ఏమిటి, మందాకిని భగీరథి అంటే గంగ. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా రాద్దామా ఇలా రాద్దామా, 45 అడ్డం గుర్తుని చూడండి. మోహం తమకం మా అయ్య బాబాయ్ ఆగండి, ఇక్కడ రంగమ్మకే వెళ్దాం. 33 గుర్రం, గుర్రం అంటే తురంగం, ఆ తురంగం సారంగం సరిపోయింది. ఇప్పుడు 33 అడ్డం ఏమిటి, ఒక రాశి అంటే తుల. రెండు అక్షరాలు ఇక్కడ తూ వచ్చేసింది కాబట్టి తులరాశ. 30 నిలువు ఏమిటి, స్వప్నం అంటే కళ, లా ఉంది కదా కళ. 30 అడ్డం ఏమిటి, కాతో కరి, ఏనుగు అంటే కరి. సరే 26 నిలువు ఏమిటి, శత్రువు అంటే అరి, అరి కరి కళ తుల సరిపోయింది. సరే ఇప్పుడు 26 అడ్డంకి వద్దాం. అత్రి మహర్షి భార్య అనసూయ అంతే కదా, పేరేం మారుతుంది చెప్పండి. సరే ఇప్పుడు ఇక్కడ అనసూయ వచ్చింది, ఇక్కడ నా పైకి వచ్చింది, సూ కిందకు వచ్చింది, యా కూడా వచ్చింది కదా, ఏం రాద్దాం, నా పైకే రాద్దాం. 18 నిలువేమిటి, సింహనాదం అంటే గర్జన, సింహం గర్జిస్తుంది కదా ఇక్కడ గర్జన, నా సరిపోయింది. సరే ఇప్పుడు ఇక్కడ 27 నిలువు, అయస్కాంతం అంటే సూదంటు రాయి. అయస్కాంతం పేరే కదండి, సూదంటు రాయి ఏం మారుతుంది చెప్పండి. ఇప్పుడు ఇలా రాద్దామా, 17 అడ్డంకి వద్దాం. 17 ఏమిటి, 17 అడ్డం ఎక్కడున్నావు, తక్కిన అంటే మిగత, మిగత. సరే ఇప్పుడు ఇక్కడ 28 నిలువు, స్నేహం అంటే చెలిమి, స్నేహం చెలిమి. ఇక్కడ మనం ఇలా అడ్డంగా వద్దామా. 14 అడ్డం ఏమిటి, గస్తి. సరే గస్తి అంటే ఇప్పుడు 3 నిలువు ఏమిటి, గర్వం, హమ్ వచ్చింది కదా, అహంకారం. మనం అసలు ఇలా రాయలేదంటే ఇలా రాసుకుంటే ఇలా వచ్చేసి మనం ఇప్పుడు ఇలా పైకి వెళ్ళి బలి వెళ్ళాం కదా. అహంకారం, గస్తి అంటే కావలి, చెలిమి సరిపోయింది. సరే ఇప్పుడు 16 అడ్డం ఏమిటి, శాపానికి వ్యతిరేకం అంటే వరం. 16 నిలువు ఏమిటి, చేపలు పట్టే జాలం, వల, వరం, అహంకారం, కావలి సరిపోయింది. ఇప్పుడు 3 అడ్డం, దోశలు, ఆ ప్రకారం. ఆ ప్రకారం అంటే ఆ లూ కదా, అట్లు, దోశలు అట్లు సరిపోయింది. ఇప్పుడు 4 నిలువ ఏమిటి, రాయి. రాయి అంటే బోల్డ్ ఉన్నాయి శీల. సరే 8 అడ్డం ఏమిటి, సాలె పురుగు. ఇప్పుడు 9 నిలువ ఏంటి, కిందకు వస్తా అంటే ఇక్కడ దిగుత, కిందకు వస్తా అంటే దిగుత. సాలె పురుగు అంటే చలది, అంటే నీకు రాయి అంటే శిల అని రాసుకుంటే ఇక్కడ చేది ఉంది కాబట్టి చలది అనే ఒక అక్షరం అనే పదం మాత్రమే వస్తుంది, సరిపోయింది. ఇక్కడ శిల, చలది, దిగుత. ఇప్పుడు 15 అడ్డం, అశ్వం అంటే గుర్రం, గుర్రం. సరే ఇప్పుడు మనం 5కి వద్దాం. 5 ఏమిటి, 5 ఎక్కడున్నావు పార్వతి, చాలా ఉన్నాయి, 2 అక్షరాలు. 6 నిలువు ఏమిటి, సత్తువ, సత్తువ 2 అక్షరాలు. సరే 10 అడ్డం ఏమిటి, ముడుపు ఆమ్యామ్య అంటే లంచం, అందులో ఇంక పెద్ద ఏమైనా సందేహం ఉందా. ఇప్పుడు సత్తువ అంటే బలం. ఇప్పుడు మరి పార్వతి అంటే అంబ అని వస్తుంది, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ బలం లంచం. ఇప్పుడు చందా రావాలి ఇక్కడ 11, విరాళం అంటే ఇక్కడ నీకు లంచం 2 అక్షరాలు, చందా తప్ప ఇంకే పదాలు లేవండి తెలుగులో. సరే ఇప్పుడు ఇలా రాసేసాం కదా, ఇప్పుడు మనం ఎక్కడుంది, ఇక్కడ యా ఉంది కదా, 23 అడ్డం వచ్చేసి మహాపాతకం, నిలువు వచ్చేసి చీలిక. ఒక నది నుంచి చీలి పారేది అంటే పాయ. ఇప్పుడు పాతకం అంటే దాని ఏమంటారు, ఇక్కడ మహాపాపం అంటే పాతకం, పాయ పాతకం. ఇక్కడ అనసూయకి పాయకి సరిపోయింది. సరే ఇప్పుడు 19 నిలువేమిటి, నాయకుడు అంటే నేత, ఇక్కడ 2 అక్షరాలు తా వచ్చింది కాబట్టి నేత రాసే. ఇప్పుడు కం, 24 నిలువేమిటి, పద్మం, బోళ్ళు ఉన్నాయి, కం కాబట్టి కంజాతం. సరే ఇప్పుడు ఇక్కడ 31 అడ్డం, పద్ధతి వైఖరి అంటే మతం. 31 నిలువు, ఇష్టం ప్రేమ అంటే మక్కువ. ఇప్పుడు 2 34 ఏమిటి, ఎన్నికలలో ఉపయోగించుకునే హక్కు, ఓటు హక్కు, ఓటు హక్కు మక్కువ. సరే ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడికి వద్దాం, 37 బాధ దుఃఖం వక. 38 నిలువ ఏమిటి,
నునుపుగా లేని. బరక అంటే గొరుకు, అంతే కదా. సరే ఇప్పుడు ఇక్కడ రాయికొద్దామా. 41 అడ్డం ఏమిటి? పల్లెటూరు భాషలో కాగితం అంటే కాగితం. సరే ఇప్పుడు 41 నిలువు ఏమిటి? నీరు పారే కుల్య, కాలువ. ఇక్కడ మలువ ఏమిటిది? 45 ఏమిటి? మోహం తమకం అంటే మరులు. అంటే ఇక్కడ మాలు వచ్చింది కాబట్టి మనకి ఈయన్ని మరుడు అంటారు. ఎవరిని? ఆయన పేరు గుర్తురావట్లేదండి నాకు. అదే మరుడు అంటారు, మరులు. అది నాకు ఆయన పేరు గుర్తురావట్లేదండి. 50 అడ్డం వరకట్నం గజిబిజి అయింది. వరకట్నం గరిబిజి అంటే గజిబిజి అంటే వా ముందరు వచ్చేసింది కాబట్టి వరకట్నం కాబట్టి వరకట్నం. అది అంటే వకరట్నం కానీ వట్నం. ఇక్కడ చూద్దాం ఆగండి. ఇప్పుడు ఏమొస్తుంది? 42 నిలువ ఏమిటి? గుంపు మంద. 46 ఏమిటి? ఉదాసీనత ఉపేక్ష. 47 ఏమిటి? నూలు వడికే యంత్రం అంటే రాట్నం. ఇక్కడ రాట్నం ముందర రా వచ్చి వా వచ్చేసి ఆఖరిలో నమ్ వచ్చింది కాబట్టి వరకట్నం పదులు వకరట్నం అవుతుంది. అదే గజిబిజి అయింది కదా, గజిబిజిగా అంటే తేడ రావాలి. ఇక్కడ వాట్నం వచ్చేసింది కాబట్టి ఈ రెండే మారాలి. ఇప్పుడు తమ్. 42 నిలువ ఏమిటి? 42 నిలువ ఎక్కడున్నావు? గుంపు మంద అంటే తంపర. సరే ఇప్పుడు ఏకాక్షరాలు ఎక్కడున్నాయి? తీసుకురా అంటే తే అని రాసాం. 25 అంటే అడ్డం 22తో తారీఖు. అడ్డం 22 తే అంటే తారీఖు అంటే తేదీ కాదు కదా, దీ దీర్ఘం ఉంది కదా. సరే ఇప్పుడు 36 ఏమిటి? అడ్డం 25తో కాంతి. తేదీ అనుకుంటా దీ అండి, దీ కాబట్టి దీప్తి అవుతుంది. ఇది తేదీ అయితే దివ్య అవుతుంది కాదు, తేదీ. ఎంత అనుమానం ఏమిటో నిషా, తేదీ దీర్ఘమే దీప్తి. సరే ఏమిటో రాశానా? సరిగ్గానే రాశాను అనుకుంటున్నాను. 23 జూలై 2023 ఈనాడు పదవి వినోదం పూర్తయిపోయింది. నేను పదవి వినోదం పూరించే విధానం మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.